చూస్తున్నారు మీరు రాష్ట్రంలో దిక్కుమాలిన నా కొడుకులు పరిపాలిస్తున్నారు. ఎవరికైనా పరిపాలన తెలుసండి? అసలు ముఖ్యమంత్రి ఏంటో తెలిసే వాళ్ళకి గాడిదలకి ఏదైనా పరిపాలన చేసి పరిపాలన ముఖ్యమంత్రి గారేమో బ్రాంచీస్ ఎట్లా అమ్ముతాడా? ముఖ్యమంత్రి గారేమో మటన్ అమ్ముతాడా? ముఖ్యమంత్రి గారు చికెన్ అమ్ముతాడా? ముఖ్యమంత్రి గారు చేపలు అమ్ముకుంటాడా? నాటుసారి అమ్ముకుంటాడా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయవలసిన పనులు ఏంటి? అందుకని అంటే చెత్తనా కొడుకులు అంటాను నేను. ఈ పరిపాలన చేస్తున్న వాళ్ళందరూ కూడా చెత్తనా కొడుకులు అంటాను నేను. ఎందుకు చెత్తనా కొడుకులు అంటే చెత్త మీద పన్నేస్తున్నారండి. చెత్త మీద పన్నేసి ఓని చెత్తనా కొడుకులు అనకపోతే ఏమంటారు? మనం మనం ఇంట్లో మరుగుదొడ్లు ఉంటాయి కదా, మరుగుదొడ్డు మీద పన్నేస్తున్నారండి. ఆల్రెడీ మున్సిపాలిటీలు వేస్తారు, ఇప్పుడు పంచాయతీలో రేపు వచ్చి నెల నుంచి పంచాయతీల్లో కూడా మరుగుదొడ్ల మీద పన్నేసి వాడు చెత్తనా కూడా కనకపోతే ఏమంటామండి మనం? ఇదే అండి మీరు పొరపాటు చేసింది. ఏంటంటే మీరు ఎవరికి అర్థం అవ్వలేదు. ఆ రోజు భాష ఎలక్షన్ ముందు నేను వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతా అన్నాడు. మీరేమనుకున్నారంటే ఇది పెంచేస్తారు అనుకున్నారు. మీరు ఇదో కరెంట్ రేట్లు పెంచాడు. 80 రూపాయల బాటిల్ 250 రూపాయలు బ్రాంచెస్ అమ్ముతున్నాడు. అంటే అర్థం ఏంటంటే పెంచుకుంటూ పోతానంటే మీరు ఏదో అనుకున్నారు. మీరు ఇది పెంచుకోవడం. కరెంటు బిల్లు చూసారా? కరెంటు బిల్లు చూస్తారా? తీరిపోతుందా? అదండి పరిపాలన నా కొడుకులు. వీళ్ళేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మంత్రులు అండి. ఏం పెడతారు? లేదా కేసు పెడతారని 2 రోజులు జైల్లో పెడతారు. అందుకని ఏం చేస్తారా? మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోడే హక్కు మాకుంది. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో రాసిచ్చారు మాకు. మీకు అన్యాయం జరిగితే నోరు ఎత్తి మాట్లాడమన్నాడు. మేము మాట్లాడతాం. నువ్వేం చేస్తావు చేసుకో, ఏం పీక్కో. ఏం చేయడం? మాకు తెలియదా? చట్టాలు తెలియదువా? మాకు తెలియదు.